హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈ రోజు గుంటూరు జిల్లాలోని గుంటూరు వెస్ట్ నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందర వచ్చే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సింది ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అంతేకాదు వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే సర్వే రిపోర్ట్ అన్నది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సరే మరి, గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా విడదల రజనీ గారు, అలానే టీడీపీ కూటమి అభ్యర్థిగా పి మాధవి గారు పోటీ చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, 2019లో గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో టీడీపీ పార్టీకి చెందిన అభ్యర్థి 4289,000 ఓట్ల మెజారిటీతో ఇక్కడ గెలుపొందారు. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 265,000 పైమాటేనమాట. సరే, ఇక 2024 విషయానికి వస్తే, మీ ప్రభు మీడియా అనాలిసిస్ ప్రకారం గుంటూరు వెస్ట్ నియోజకవర్గాన్ని టీడీపీ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుచుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ వైసీపీ తరపు పోటీ చేస్తున్న అభ్యర్థి పోల్ మేనేజ్మెంట్ కనుక భారీ ఎత్తులో చేయగలిగితే ఈ సీటు టీడీపీ నుంచి వైసీపీకి మారే అవకాశాలు భారీ ఎత్తులో కనిపిస్తున్నాయి. ఇలా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 175 నియోజకవర్గాల సర్వేస్ మీ ముందరైతే ఎవ్రీ 15 మినిట్స్కి ఉంచుతాను. మన జిల్లాకి సంబంధించిన వీడియోస్ అన్ని వాచ్ నెస్ట్లో ఉంటాయి, అలాగే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వీడియోస్ అన్ని మై సజెషన్స్లో ఉంటాయి. సో ఈ వీడియోస్ అన్ని మీరు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్లో పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.